ఇది ఇది క్యాన్సర్కి మంచిదని నల్ల పసుపు అంటారండి. నల్ల పసుపు, ఓకే 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 ఓకే. ఇది ఓకే. సో అది నల్ల బ్లాక్గా ఉంటుందండి, కొంచెం బ్లాక్ పైన బ్లాక్ ఉంటుంది, లోపల ఎల్లోగా ఉంటుంది. ఎస్ ఎస్. ఎప్పుడు పెట్టారండి అది? పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం వస్తుందా అంటే దాని కూడా నార్మల్గా సీడ్స్? అది ఎల్లో, అది మనం వాడుకునే పసుపు. ఇది ఇదేమో నల్ల పసుపు, అంటే మెడిసినల్ వాల్యూ. అంటే ఇది నార్మల్గా పెట్టేయడం లేదు, దీని సీడ్స్ ఏమైనా వస్తాయా? గడ్డలు ఉంటాయి, గడ్డలు, పసుపు గడ్డలు. ఎక్కడ అంటే మీరు ఎక్కడ తీసుకున్నారు? ఫ్రెండ్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇచ్చారు. అసలు ఎన్ని ఎన్ని రోజుల పంట అండి అది? 6 మంత్స్ అండి. 6 మంత్స్ పంట. అవునండి. ఈ పసుపు కానీ లేకుంటే ఈ అల్లం కానీ నీళ్ళు ఎక్కువ అది కింద కింద పండుతుంది కాబట్టి ఇబ్బంది కదా. యాక్చువల్గా ఎక్కువ నీళ్ళు ఉంటే పాడైపోతుంది కదా. నీళ్ళు ఎక్కువ తగలొద్దండి, లిమిటెడ్కి ఇవ్వాలి, లిమిటెడ్కి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా ఇస్తే ఒకసారి కింద గుడ్డి కింద అంతా కులిపోతుంది, కులిపోతుంది అందుకనే. కాబట్టి తక్కువ ప్రాపర్గా మాయిశ్చర్ చూసుకొని దానికి వాటర్ వేయాలి. ఆ మొత్తం 2 రోల్స్ కూడా పసుపే. రెండు పసుపు మాకు ఇల్లుకు సరిపడా పసుపు పండిస్తానండి. ఓకే ఓకే. మా ఇంటికి ఆర్గానిక్ పసుపే వాడతాం. సో ఇవ్వనండి, ఇది ఈ రోల్ మొత్తం పసుపు అండి. ఈ రోజు మొత్తం పసుపు. సో మొత్తం కూలర్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మా ఇంటికి సరిపడా పసుపు వస్తుందండి మాకు ఈ 2 రోల్లో. దాదాపు 10 5 10 10 మొత్తం రౌండ్ ఫిగర్లు 10 30లే పెడుతున్నారు మీరు అన్ని. ఓకే. సో ఇవన్నీ దూరం దూరం ఇలా దూరమే ఉండాలండి. గడ్డలు స్ప్రెడ్ అయితే ఓకే. ఒక టబ్బులో ఎంత వస్తున్నాయి, ఎన్ని వస్తాయండి? ఎన్ని, 1/2 కేజీ వస్తాయి? లేదు, 2 కేజీల దాకా వస్తాయి. 2 కేజీల దాకా వస్తాయి. ఓకే. ఇది ఎప్పుడు వేశారు మీరు? ఇవి వేసి 1 మంత్. 1 మంత్. దీని టైం 6 మంత్స్. ఓకే. పసుపు టైం 6 మంత్స్. సో చాలా మందికి పసుపు పెడతాము కానీ అది కంప్లీట్ అయినట్టు ఎలా తెలుస్తుంది అండి? అంటే అది మొత్తం ఇట్లా గ్రీనిష్ నాకు ఎల్లోయిష్ గా మారుతుంది. ఎల్లోయిష్ గా మారుతుంది, తర్వాత బ్రౌన్ కి వస్తుంది, అప్పుడు మనం తీసేయచ్చు. ఓకే. అదే గుర్తు, ఎల్లో వచ్చి తర్వాత బ్రౌనిష్ అవుతుంది, అప్పుడు తీసేయచ్చు. సో ఒకసారి మధ్యలో దీనికి ఎక్కువ వాటర్ ఇచ్చేసినట్టు ఏమైనా తెలుసు? లైట్ కి ఇస్తామండి, ఎక్కువ అయితే నీరు పెట్టాం పసుపు. ఓకే, లైట్ కి ఇవ్వాలి. ఎరువు మాత్రం అప్పుడప్పుడు మధ్యలో ఇస్తాం. మధ్యలో ఇస్తాం అంటే ఎందుకంటే ఒకసారి వాటర్ ఎక్కువైనట్టు మనకు అనిపిస్తే ఏమైనా ఏమైనా ఆకు ఇది అయిపోవడం కానీ ఏమైనా అవుతుంది? అవుతుంది, అందుకనే ఎక్కువ వాటర్ పసుపు కి. ఓకే, చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలి. ఎస్ ఎస్. సో 6 మంత్స్ లో కాపు వస్తుంది, కాకపోతే మనకి పసుపు అయిందా లేదా అనేది ఒక డైలమా ఉంటుంది అందరికి. ఇది ఎప్పుడు తీయాలి, ముందే తీసేస్తే పాడైపోతుంది, ఇన్ని రోజులు పెంచింది అనిపిస్తుంది. సో ముందు ఎల్లో అవుతుంది, తర్వాత బ్రౌనిష్ గా అవుతుంది, అది మనకి సైన్ పసుపు కంప్లీట్ అయినట్టు. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. మనం తీసేసుకోవచ్చు. ఒక 2 కేజీలు తీసుకున్నామంటే అవునండి, పసుపు సరే పండిస్తున్నా సరే, దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? దాన్ని ఎండబెట్టాలి, ఉడకబెడతామండి. ఫస్ట్ ఉడకబెడతాం, మంచిగా కడిగేసి క్లీన్ చేసి ఉడకబెడతాం, చిన్న చిన్న పీసెస్ చేసి ఎండబెడతాం. అచ్చా, డైరెక్ట్ తీసుకోగానే ఎండబెట్టాం? ఓకే ఓకే. దాన్ని శుభ్రంగా కడిగేసుకొని మనం దాన్ని ఉడకబెడతాం పెద్ద గిన్నెలో. ఉడకబెట్టిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ చేసి ఎండబెడతాం. ఓకే. దాన్ని మనం గ్రైండ్లో అన్నా వేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ అన్నా వేయచ్చు. ఇంత చిన్న టబ్లో 2 కేజీలు వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ 2 కేజీలు అంటే మనకి ఈజీగా 6 మంత్స్ అయితే దాదాపు మాకు 2 ఫ్యామిలీలకు సరిపోద్దండి. మా పాపకు పంపిస్తాను, మా ఇంట్లో సరిపోతుంది. సూపర్. సో ఒక టబ్బులు అంత వస్తుంది అంటే 6 మంత్స్లో మన హ్యాపీగా ఒక ఫ్యామిలీ చిన్న టబ్ ఇలాంటిది పెట్టుకున్నదంటే బయట పసుపు మంచిది కాదు, చాలామంది అంటారు ఇదేదో పసుపు కాదు కలర్ అది ఇది అంటారు. ఒక 6 నెలలు కష్టపడి కష్టపడి ఇన్ ద సెన్స్ పెట్టేసి చూసుకుంటే అవి వచ్చి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు.